ముఖ్యమంత్రి మర్రిలో శ్రీ చంద్రబాబు నాయుడు గారికి సభావేదిక పైన ఉన్నటువంటి సహచర మిత్రులకు, సభలో ఉన్నటువంటి అశేష ప్రజానీకానికి, ఆంధ్రప్రదేశ్ యావత్తు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి వైపు చూస్తా ఉంది. నేను అనుకుంటా ఉంటా అప్పుడప్పుడు ఇది ఒక కారణ జన్మడా ఏమిటి అనిపిస్తుంది. ఎప్పుడు ఎక్కడ కుట్రలు జరిగినా నేను ముందున్నాను, నేను పరిష్కారం చేస్తాననేటువంటి మాట చెప్పగానే చేస్తున్నటువంటి నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మొట్టమొదటిసారి కుట్ర జరిగింది ఎన్టీ రామారావు గారి వారి పైన. భాస్కర్ రావు గారి కుట్ర చేస్తే ఒంటి చేత్తో ఎవరి సహకారాలు లేకపోయినా కూడా, ఆనాడు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటే కూడా ఆ కృష్ణను భగ్నం చేసి మళ్ళా ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రి చేసినటువంటి ఘనత శ్రీ చంద్రబాబు నాయుడు గారిది. రెండవ కుట్ర కుటుంబంలో వచ్చినటువంటి కుట్ర. ఆ కుటుంబంలో ఉండి ఉంటే పర్వాలా, ఈ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి పరిస్థితి, అవినీతికి ఆలవాలం కాబోతున్నటువంటి పరిస్థితుల్లో కుటుంబంలో ఉన్నటువంటి ఆ సమస్యలు వెరీ వెరీ సక్సెస్ఫుల్ గా ఎవరికి తెలియకుండా ఏమి లేకుండా ఆకస్మికమైన నిర్ణయం తీసుకొని ఎన్టీ రామారావు గారిని గద్దె దింపడం అనేది ఒక బాధాకరమైన రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా రాష్ట్రం అమ్మడపోకూడదని కుటుంబం అంతా ఏకమైన భయపడకుండా ఆ కుట్రను భగ్నం చేసినటువంటి వాడు మన వాడు మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు. మూడవ కుట్ర ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రాన్ని చిన్న భిన్నం చేయాలనేటువంటి మరొక ప్రయత్నం జరుగుతా ఉంది. ఈ రాష్ట్ర సౌభాగ్యాన్ని తుడిచిపెట్టాల, ఇది ఎప్పుడు ఒక బీద రాష్ట్రంగా ఉండాలనేటువంటి ఒక దుర్బుద్ధితో ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎల్లకాలం ప్రధానమంత్రిగా ఉండాలనేటువంటి ఒక మహత్తరమైన కుట్ర జరుగుతున్నటువంటి పరిస్థితిలో మొట్టమొదటిసారిగా మేల్కొని ఆ కుట్రం భగ్నం చేసేదానికి ఇవాళ మన ముఖ్యమంత్రి గారు సన్నిధులయ్యారు. ఆయన కుట్రలు ఛేదించే దాంట్లో మనగాడు మొగోడు కాబట్టి ఖచ్చితంగా 100కి 100 రూపాయలు ఇవాళ దేశం యావత్తు కూడా బీజేపీకి వ్యతిరేకంగా ప్రయాణం చేస్తాంది. సార్, కుట్రలతో అలసిపోయారు కనీసం ఈ సంవత్సరం ఎలాగైనా సరే అంటే ఈ మారు ఈ రాష్ట్రానికి మీరు ముఖ్యమంత్రి కావాలా, 75 సంవత్సరాలు వస్తానే ప్లీజ్ రిటైర్డ్ ఫ్రమ్ ది స్టేట్ పాలిటిక్స్ అండ్ గో టు ది సెంట్రల్, అది మీ జయంగా మీ గోల్గా నిర్ణయం చేయాలని నేను కోరుకుంటున్నా. నేను ఎందుకు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు మంత్రిగా ఉంటేనే సాల్లెబ్బ ఏముందని మేము అనుకునేటప్పుడు ఇన్ని సంవత్సరాలు అలుపెరగకుండా నేను నిన్నగా మనం చూసానయ్యా పొద్దున్నే భయ దొరుకుతారేమని లేదు నాకు అర్థం సాగర్ భయ్యారు ఈయనకు సాగర్ తర్వాత అనంతపురమే మీకు ముఖ్యమైనటువంటి ప్లేస్ మాట్లాడితే సోమవారం సాగర్ అంటారు. అట్లాంటి పరిస్థితుల్లో మొన్న వస్తే బడా బడా అని పరిగెత్తుకుంటావు ఆ పోత్ర అక్కడికి, నువ్వు మీ మంత్రి గారు అందరూ పోయి రికార్డు స్థాయిలో ప్రపంచ రికార్డు స్థాయిలో మీరు అక్కడ ఆ గేట్ అమర్చారు. ఫస్ట్ టైం ఇన్ ది వరల్డ్ నోబడీ హాస్ టేకన్ దట్ మచ్ టైం, దట్ ఈస్ మిస్టర్ చంద్రబాబు నాయుడు అది చేసి వచ్చారు. పోయా ఏదో మాట్లాడదాము, 4 మాటలు ఏమన్నా అడుగుదామని పోతే బర్ర 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 నడుచుకుంటూ వచ్చా. ఇక ఏం మాట్లాడేది, రెడీగా అన్నారు మనుషులు. తనమ్మా కడుపు కాల రాత్రి 10 గంటలైనా మనుషులేనా, 10 గంటలైనా మీ డిస్కషనేనా, ఇక బాధే పిల్లలేనా, నాకు అర్థమే కదండి. ఇది ఇవాళ ఆయన చేస్తున్నటువంటి కృషి. మోదీ లేదు పెద్దగా ఆయనకు, కానీ ఒక్క ఆశయం మాత్రం ఉంది, ప్రజల గుండెల్లో కలకాలము నిలిచిపోవాలనేటువంటి ఒక ఆశయం మాత్రం ఆయనకుంది.
దానికోసమే వారి పిల్లల్ని మర్చిపోతున్నాడు, స్నేహితులు మర్చిపోతున్నాడు, అందరినీ మర్చిపోయి ఆ కార్యక్రమంలో ఉన్నాడు. నిజంగా ధన్యజీవి. నేను ఒకటే మీకు మనం చేస్తున్నా, ఈ ధర్మ పోరాట విషయంలో యు హావ్ ఆల్రెడీ సక్సెడెడ్, మీరు దేశంలో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా ఏక త్రాటి పైన తీసుకునే రాగలిగినట్టు వాళ్ళు మీరు. చాలు సార్, ఇక మీరు ఈ వారు కరవదలక మిమ్మల్ని ఆయన నరేంద్ర మోడీ గారు వచ్చి ఆశ్రయించి మీరు ఏదో దయచేసి ఆయనకి ఏమైనా సపోర్ట్ చేయాలనుకుంటా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మీ మాట వినడానికి సిద్ధంగా లేరు. మీరు ఇక ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. మా గుండెల్లో నాటుకపోయింది ఈ రాష్ట్రానికి ఆయన చేస్తున్నటువంటి మోసం అనేది గుండెల్లో బాగా నాటుకపోయింది సార్. ప్లీజ్ ఇక దీన్ని సార్ మీరు పక్కన పెడితే మంచిదని నా సరిగ్గా నేను మనవి చేసుకుంటున్నా. ఇక ఆల్రెడీ సక్సెస్. ఇక రెండవది, ఒక పెద్ద కుట్ర జరగబోతోంది ఈ రాష్ట్రంలో. అది కులం, ఈ పిచ్చి బట్టి చచ్చిపోతున్నారు జనం. ఒక ఆయన రెడ్డి అంటాడు, ఒక ఆయన బలిసి అంటాడు, ఇంకొక ఆయన ఇంకొకటి అంటాడు. ఏది సార్ ఈ కులము? మీరు ఒక్క కులంతో ముఖ్యమంత్రి అయ్యారా? రెడ్డు లేకుండా ముఖ్యమంత్రి అయ్యారా? కమ్మవాళ్ళు లేకుండా ముఖ్యమంత్రి అయ్యారా? ఎవరు బలిదే లేకపోతే మీరు ముఖ్యమంత్రి కాగలిగినారా? అందరినీ కలుపుకొని పోగలిగినారు కాబట్టి మీరు ముఖ్యమంత్రి అయినారు. మా వాడు జగన్ సార్ స్టిల్ ఐ ఫీల్ దట్ ప్లేస్ మై ఫ్రెండ్ సన్. నాకు ఇంకా ఉందని వస్తాను, ఏడో ఓ సాట ఉంది తిక్కనాకుడు సార్ మా వాడు. కులం పేరుతో గెలవాలనుకుంటున్నాడు సార్. ఎంతమంది ఉన్నాం సార్ ఎట్లా మేమంతా? 6-7% ఉంటే గొప్ప. మీరెంతమంది ఉన్నారు? మీరు ఇంకా మాకంటే 1% తక్కువ. మీరు మరి ఇంతవరకు ఎవరు ఎన్టీ రామారావు ఆ కులం మీది ఆ కులం అని ఇంతవరకు అడిగిన రాకుడికి లేడు మీ రాష్ట్రంలో. ఇవాళ ప్రతి కులం మీ అప్ప కులం బోబెడుతుంది ఎవరా? ఎవరే కులం బోబెడుతుందా? మరి అరే వాళ్ళ ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాలో అతి పురాతనమైనటువంటి ప్రాజెక్టు బీటీ ప్రాజెక్ట్. కీర్తి చేసిన సంజయ్ రెడ్డి గారు ఎప్పుడూ కలలు కనేవాడు. ఎప్పుడు రా దీంట్లో నీళ్లు చూసేది, నేను ఎప్పుడు రా నీళ్లు చూస్తా అంటే పైకి పోయారు. నెక్స్ట్ ఇయర్ ఆ పైన నుంచి సంజయ్ రెడ్డి గారు బీటీ ప్రాజెక్ట్ లో నీళ్లు చూసి మిమ్మల్ని ఆశీర్వదిస్తారని నేను హృదయపూర్వకంగా నమ్ముతున్నా. నాకు అర్థం కాదండి, మా ఊరికి నీళ్లు ఇచ్చారు మొన్న. మీరు కూడా ఏం ఊరకి వెళ్ళండి, ఘర్షణ పడి గొడవ పడి ఏదైనా చేస్తే నీళ్లు ఇచ్చారు. థ్యాంక్స్. అంతకుముందు సార్ కిరణ్ కుమార్ రెడ్డి మంచిగా ఉండేవాడు, 2 సంవత్సరాలు పోరారా మా ప్రాజెక్టు నీలవయ్యా బాబోని అంటాడు తప్ప జీవో ఇచ్చారు పాపల వల్ల. మీరు ఫస్ట్ టైం జీవో ఇచ్చారు. పోయిన సంవత్సరం మా పంటలు ఎండిపోకుండా మా తోటలు అయిపోయింది. నీళ్ళు ఇచ్చారు. నేను ఒకటి మనవి చేస్తున్నా, మీ అంతకు మీరు గుండె మీద చేసుకొని చెప్పాలా, ఒక్క మారు నీళ్ళిస్తే మీ కుటుంబం తరతరాలుగా ఆ భూమిని సాగు చేసేవాడల్లా అన్నమో రామచంద్ర అనుకున్నా పిల్ల పాపలతో బాగుండేదానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు చేసేటువంటి మహత్తరమైన కార్యక్రమాలన్నింటిపైకి నీళ్ల కార్యక్రమం, ఇరిగేషన్, మీ మేధస్సుకు మీ ముందు చూపుకు జోహార్లు తెలుపుతూ ఆ ముందు కార్యక్రమాలు జరగాలంటే మనం ఒక కార్యక్రమం చేయాలి. మా వాడికి ఎంత బుద్ధి ఉందో మీకు తెలుసు. మా వాడి జగన్ కు వాడికి బుద్ధి లేదు, పాడు లేదు, ఏది లేదు. దగ్గర కాళ్ళ చూపే తప్ప ఒక్క అడుగు ఇట్లా ముందుకే చూసింటే వాడు ఎప్పుడో ముఖ్యమంత్రి అయ్యేవాడు లేదు. వాడికి ఆ యోగం లేదు. ఇప్పటికి మర్చిపోలే మొన్ననే మా వాడు హిందూపూర్లో మా ఫ్రెండ్ ఏమిపోయారు నవీన్ ఇచ్చా, వాడు గొడవ నడుస్తున్నాడు, 10 కోట్ల రూపాయలు అడిగాడు టికెట్ కోసం, మళ్ళా ఇప్పుడు మారుస్తున్నాడని.
టికెట్కే 10 కోట్లు అడిగితే తరతరాలుగా ఈ రాష్ట్రంలో ఉన్నందు అందరు కూడా సౌభాగ్యవంతులు కావాలంటే మన వాడికి ఎంత కట్టం ఇవ్వాలో ఎన్ని డబ్బులు ఇవ్వాలో ఒక్క తూరు మీరు ఆలోచన చేయండి. నేను మరే చేసేది ఒకటే, ఈ రాష్ట్రంలో పరిశ్రమ రావాలన్నా, ఈ రాష్ట్రంలో అందరూ బాగుండాలన్నా, సౌభాగ్యవంతంగా ఉండాలన్నా, తరతరాలుగా దారిద్రాన్ని మర్చిపోవాలన్నా తప్పదు. మీకు ఇష్టమైనా కష్టమైనా నష్టమైనా చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి క్యాండిడేట్ ఓట్లేసి ఆయన వాడి గెలిపించి తద్వారా ఆయన ముఖ్యమంత్రి చేస్తే నిశ్చింతగా నిద్రపోతున్నాయినా, లేకపోతే పోతారు బెంగళూరుకో లేదా ఏదో ఊరిపోయి కూలీ రాలు చేసుకొని చావాల్సి వస్తుంది, ఆ చలికి వస్తారు. కాబట్టి జాగ్రత్త, మీ భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి వాటి మరొక వారు మరొక మందరు కూడా ముఖ్యమంత్రిగా చూడవలసినటువంటి బాధ్యత ఉందని సౌదీగా మనం చేసుకుంటూ ఆయన కోసం కాదు మన కోసం మన పిల్లల కోసం తెలుగుదేశానికి ఓటేసి గెలిపించండిగా సౌదీగా మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నమస్కారాలు, జై హింద్.